క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తునామంలో ఈ సాయం వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత వారం మనం విడిచిపెట్టిన పాఠంలోని రెండవ భాగాన్ని మాట్లాడుకుందాం. ఇది యావత్తు క్రైస్తవ ప్రపంచం దేవుని విషయంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అన్న సమాచారాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు. ఇది అత్యవసరంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని పాటించవలసిన ముఖ్యమైన విషయాలు. కేవలం ఈరోజు ఉన్న పద్ధతులు, ఆచారాలు, వారి వారి ఆరాధన క్రమాల పేరట సంఘాలలో క్రైస్తవులు చేసే విధానాలను చూడగలిగితే అవి కంప్లీట్గా, పూర్తిగా బైబిల్కి భిన్నంగానే కనబడతాయి. దేవుడు ఏం చేయమని కోరుకున్నాడు, క్రైస్తవులు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అన్నది బైబిల్లో దేవుడు రాయించిన దానికి సంబంధించిన సమాచారాన్ని చదవక, వారు మనుష్యులు చెప్పిన పారంపర్యాచారములను గైకోరడానికి ఇష్టపడుతున్నారే కానీ దేవుడు ఏమని వ్రాయించాడో ఆ వ్రాయబడిన మాటల ప్రకారంగా చేద్దాము అన్న మనస్సును క్రైస్తవ్యం కోల్పోవటం అనేది బహు శోచనీయం. ఎందుకంటే వారు పితరులు ఏర్పరచిన క్రమానికి లేదా వాళ్ళ పెద్దలు చూపించిన ఆచారాలకు ఇచ్చే ప్రాతినిధ్యం దేవుని మాటలకు ఇవ్వకపోవటం, అందుకు దేవుని మాటలనే బొత్తిగా నిరాకరించటం అనే మాట ఉంటుంది. చూద్దాం మార్కు రాసిన సువార్త, ఒక్కసారి చదువుదాం ప్రియులారా ఆ మాట. మార్కు రాసిన సువార్త 7:8-9 చదువుకుందాం ప్రియులారా. మార్కు రాసిన సువార్త 7:8-9 మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఏది చేయాలని దేవుడు మీతో చెబుతున్నాడు. ప్రవర్తన అంటే ఎటువంటి ప్రవర్తన కలిగి దేవుని మందిరములో జనులు ఉండాలి. ఇది కేవలం ఆరాధన క్రమంలో 3-4 గంటల వ్యవధిలో పాటించవలసిన ప్రవర్తన, లేదా క్రైస్తవులైనందుకు జీవితాంతం వాళ్ళు చేయవలసిన ప్రవర్తన? దీనిని గురించి బైబిల్ ఎంతో క్షుణ్ణంగా, స్పష్టంగా చెబుతున్నా దానిని గుర్తించక ఈరోజు క్రైస్తవ సమాజం దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు అంటున్నాడు. చూడండి, మనుష్యుల యొక్క ఆ తరాలుగా వస్తున్న ఆచారాలు, సిద్ధాంతాలు, విధులు, విధానాలు ఏమంటే, చాలా డినామినేషన్లో మీరు చూడగలిగితే ఆరాధన పట్టికగా ఉంటుందండి. ఒక రోమన్ క్యాథలిక్ మిషన్, ఒక లూథరన్ ఆరాధన విధానం, ఏమండి, ఇలా చాలా ఆరాధన క్రమాలు మీరు చూడగలిగితే వారికంటూ ఒక ప్రత్యేకమైన ఆరాధన క్రమము ఉంటుంది. ఎప్పుడు చూడండి, ఆ విధంగానే వాళ్ళు చేస్తారు. ఏమిటి, దేవుడు తన్ను ఆరాధించేవారు ఎటువంటి వారు కావాలని దేవుడు ఆరాధన క్రమాన్ని పెట్టమన్నాడు? అవన్నీ వీళ్ళు ఆలోచించటం మానేసి, అనగా దేవుడు చెప్పిన ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల యొక్క పారంపర్యాచారములను గైకొనుచున్నారు. మీరు మీ పారంపర్యాచారములు, 9 అన్నాడు, మీరు మీ పారంపర్యాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించెదరు అంటున్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞలనే, విధులనే నిరర్థకం ఎందుకు చెప్పాడు ఆయన? సంఘాల్లో క్రైస్తవులు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఆరాధన పట్టికలో ఎలా ఉంది కాబట్టి నిలబడాలా, మోకాళ్ళలోనాలా, కూర్చోవాలా, కీర్తన పాడాలా, ఆశీర్వాదం తీసుకోవాలా, ఇది కాదండి. దేవుడు వ్రాయించాడు బైబిల్లో, దాన్ని ఎందుకు ఈరోజు క్రైస్తవ్యం గ్రహించలేకపోతుంది? చదవాలి. ఎవరు చెబుతున్నారని వినటం కాదండి, ఎవరు చేస్తున్నారని చేయటం కూడా కాదు. మనం ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎవరు చేయమని చెబితే చేయాలి, ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. అందుకు 13 వెళితే అంటున్నాడు, మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమునే నిరర్ధకము చేయుదురు అంటున్నాడు. చూడండి, దేవుని మాటలు అర్థం లేనిగా మారిపోతున్నాయి, ఆయన వ్రాయించిన మాటలు నిరర్ధకములుగా మిగిలిపోతున్నాయి. ఆయన వ్రాయించిన మాటలు మన చదవడానికి కాదండి, దేవుడు బైబిల్లో వ్రాయించిన మాటలు వచించడానికి కాదు. అంటే ఇవి శ్లోకాలుగాను, వాక్యాలుగాను, అధ్యాయాలుగాను, ఇది జ్ఞాపకం పెట్టుకొని పదే పదే ఉచ్చరించడానికి కాదండి. దేవుడు వ్రాయించిన ఈ మాట మనము ఆచరించడానికి ఇచ్చినవి. ఇస్రాయేలుకి ఎలాగైతే ఆచార ధర్మశాస్త్రం ఉందో మనము కూడా ఆచరించవలసినవి ఉన్నాయి. అది ఈ ధర్మశాస్త్రం, నూతన ధర్మశాస్త్రము
దేవుడు రాసి ఇచ్చిన క్రీస్తు ద్వారా మనకిచ్చిన నూతన నిబంధన. ఈ క్రమం ఏమని చెబుతుందంటే, అసలు వాక్యాన్నే మీరు అర్థం లేనిదిగా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆలోచించండి, దేవుని జీవము కలిగిన దేవుని మందిరాలుగా ఉన్నాయా ఈరోజు క్రైస్తవులు కూడుకునే సమాజ మందిరాలు? ఆ రోజు యూదులు కూడుకున్న వాటిని సమాజ మందిరం అంటే సమాజము కూడుకునే మందిరము అని అర్థం. మరి ఈరోజు మందిరాలుగా మారిన క్రైస్తవులే దేహాలే మందిరాలైతే, ఈ మందిరాలన్నీ కూడుకునే సమాజం ఉంది చూసారా, క్రైస్తవ సమాజం. ఈ సమాజంలో ఒకరి ఎడల ఒకరు ఎలా ప్రవర్తిస్తున్నారు అది ముఖ్యం. మీరు అక్కడ నాలుగు గోడల మధ్య ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అన్నది కాదు లెక్కలలోనికి వచ్చేది. మీరు మీ పొరుగువాని పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అది ఏ రోజైనా ఆలోచిస్తున్నారా వీళ్ళు? ఏమండి, ఒక మాట చదువుదాం, ఒక మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:15 అపొస్తలుని పేతురు గారు రాస్తున్న 1:15 అంటున్నాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై ఆయన మాటకు విధేయత చూపించే పిల్లలుగా మీరు ఉండాలి. ఆయన మాటలు రాయించాడు అంటే ఆ మాటలు మీరు వినేవాళ్ళుగా ఉండాలి కదా, దాని ప్రకారంగా పాటించేవాళ్ళుగా ఉండాలి కదా. ఏమండి, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండి. ప్రవర్తనలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత అంటున్నాడు చూడండి. అంటే ప్రవర్తనలోని పరిశుద్ధత అనగానే మనకేమర్థమవుతుంది? ఏదో మౌనంగా ఉండటం అనో, లేదా ముసుగు వేసుకోవటం అనో, లేదా మోకరించటం అనో, లేదా దేవునికి స్తోత్రాలు చెప్పటం అనో, లేదా చేతులెత్తి దేవునికి ప్రార్థించటం అనో, ఇదా ఇదా దేవుడు కోరుకున్న ప్రవర్తన? ఈ ప్రవర్తన వల్ల మీకు పరిశుద్ధత రాదు. పరిశుద్ధులుగా మనం మారాము అంటే అది క్రీస్తును బట్టి మారాము. పరిశుద్ధత అన్నది క్రీస్తును బట్టి మనకు వచ్చిందండి. క్రీస్తును బట్టి మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయబడ్డాం ఆయన రక్తము వలన. మరి పరిశుద్ధులుగా మనం మార్చబడిన మనం ఏమండి సమస్త ప్రవర్తన విషయమందు అంటున్నాడు చూడండి. మళ్ళా చూద్దాం మాట, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. ఒకప్పుడు ఉన్నారు లోకంలో, ఈ సమాజంలోనికి రాకముందు మీరు ప్రవర్తించేవారు అలాగున. అలా మీరు ఉండకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, ఏ తండ్రి అయితే మిమ్మల్ని పిలిచాడో, ఏ క్రీస్తు ద్వారా అయితే పిలిచాడో, వారు ఎలాగైతే పరిశుద్ధులుగా ఉన్నారో మీరును ఆ ప్రకారమే, మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండి. ప్రవర్తన విషయంలో పరిశుద్ధత. కనుక జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తన కలిగి ఉండాలి? గత వారం మనం చదువుకున్నాం, జీవం కలిగిన ఏమండి జీవం కలిగిన దేవుని మందిరములో 1 తిమోతికి రాస్తున్న తొలి పత్రిక 3:15 మరలా ఒక్కసారి దాన్ని తిరిగి చదువుకుందాం. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలో అది నీకు తెలియవలెనని. ఈ సంగతులన్నిటినీ నేను రాస్తున్నాను. ఆ సంఘము సత్యానికి స్తంభం కాబట్టి సత్యాన్ని అనుసరించినదై ఉండాలి. అంటే దేవుని వాక్యములో ఎలాగూ వ్రాయబడి ఉందో వ్రాయబడిన విధుల ప్రకారంగా క్రైస్తవులు పొరుగువాని పట్ల ఉంటున్నారా లేదా అన్నది ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. బోధించే వాక్యోపదేశకుడు మొదలుకొని వాక్యాన్ని వినే ఏమండి సంఘ సహోదరుని వరకు ప్రతి ఒక్కరూ దేవుడు ఏమి వ్రాయించాడు, మనం ఏం చేస్తున్నాము, ఎలాగో మన ప్రవర్తన ఉంది అన్నది మనం అందరం పరిశీలించుకోవాలి. ఏమండి సమస్త ప్రవర్తన ఎందు అంటున్నాడు చూడండి. అంటే ప్రవర్తన విషయంలో అతను చాలా చాలా జాగ్రత్త వహించమని చెబుతున్నాడు. ఏదో మీరు అక్కడ దేవుని ముందు ప్రత్యక్షమైన కొద్ది గంటల మాత్రమేనా మీరు సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు? మీ ప్రవర్తన అక్కడ బాగుంటే సరిపోతుందా? అంటే దేవుడు అక్కడ తప్ప ఇంకెక్కడ మిమ్మల్ని చూడడా? ఆయన ప్రవర్తన అంటే దేహముతో నటించటమా? కాదు కదా. శరీర సంబంధమైన వ్యాయామాలా? నిలబడ్డం, కూర్చోవటం, ఏమండి మోకరెళ్ళటం,
సాష్టాంగ పడటం ఇవా ప్రవర్తన అనగానే, ప్రవర్తన అనగానే మీ గుణాలను బట్టి ఏమంటే కాండక్ట్ సర్టిఫికెట్ అంటారు. కాండక్ట్ సర్టిఫికెట్ అంటే ఒక బడిలో నుంచి స్కూల్ నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆ బడి యాజమాన్యం వాడు మనకి ఇచ్చే సర్టిఫికెట్ కాండక్ట్ సర్టిఫికెట్ అంటే ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. మరొకరు నిన్ను జాయిన్ చేసుకోవాలన్నా, మరొకరు నీ పట్ల మంచి అభిప్రాయానికి రావాలి అన్నా వారి దగ్గరను ఉన్నప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో. ఎలాంటి ప్రవర్తన అంటే చదువులలో ఉండటం, టీచర్ల పట్ల, వాక్యోపదేశకుల పట్ల మరి గౌరవప్రదంగాను ఉండటం, ఏమండి ఎటువంటి వ్యతిరేకమైన బడికి వ్యతిరేకమైన విధానాలలో నువ్వు ఉండకపోవటం, ర్యాగింగ్ అని ఏమండి అల్లరి చేయటం అని దొంగతనాలు చేయటం అని ఇలాంటి వాటన్నిటి విషయంలో నువ్వు సత్ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటే అప్పుడు నీకు మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగిన బాలుడు బాలిక అని చెప్పి మీకు అప్పుడు ఏమిస్తారు, కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. మరి ఇప్పుడు దేవుని విషయంలో సంఘములో మీరు ఎటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు, అలా చేసేవాళ్ళుగా ఉన్నారా, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా విని దాని ప్రకారంగా పాటించేవాళ్ళుగా ఉన్నారా. అందుకే జీవం కలిగిన దేవుని మందిరంలో ఎలా ఉండాలో అన్నది చూసుకోమంటున్నాడు. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 13:18 హెబ్రీలకు రాస్తున్న పత్రిక 13:18 ఏమంటున్నాడు చూడండి, మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. బా, వీళ్ళ మనస్సాక్షి ఎలా ఉందటండి, మంచి మనస్సాక్షి. మేము అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో సత్ప్రవర్తన అంటే అన్ని విషయాల్లో అంటే దేవుడు చెప్పిన వాటన్నిటి ప్రకారంగా ఉన్నవాళ్ళం, దేవుడు వ్రాయించిన వాటి ప్రకారంగా మేము అనుసరించిన వాళ్ళము అంటున్నాడండి. అది ఆ మాటకు అర్థం. అన్ని విషయముల్లోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు, ఎంత యోగ్యులుగా ఆ ప్రవర్తన విషయంలో ఎంత యోగ్యతను మేము సంపాదించామో అలా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మంచి మనస్సాక్షి అంటే దేవుని పట్ల మనం అనుసరించవలసిన విధానాలలో ఎటువంటి వాటిని మీరు అనుసరించి ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు పాటించవలసి ఉన్నది. పౌలు అంటున్నాడు, మేము పాటించాం, మేము అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాం. అదే హెబ్రీ పత్రికలో ఇంకేమంటున్నాడు చూడండి, మరొక మాట గతంలో చదువుకున్నాం, మరొకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 10:24-25 చూడగలిగితే హెబ్రీ పత్రిక 10:24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఎలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురుకొల్పవలెను. ఏమండి ప్రేమ చూపించటం కోసం ఒకరి వేళ ఒకరు సత్కార్యాలు వాక్యములు వ్రాయబడిన వాటి ప్రకారంగా ప్రవర్తించటం అవే సత్కార్యం. ఆ సత్కార్యాలు చేయువారిగా ఉండాలని ఒకరినొకరు పురుకొల్పుకోండి. అందుకు పురుకొల్పుకుంటున్నారా ఈరోజు, లేదా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారా, ఒకరి మీద ఒకరు తప్పుడు అభియోగాలు తప్పుడు అభివాదాలు చేస్తున్నారా? ఈరోజు చూడండి ఎంతోమంది మధ్య సఖ్యత ఉండదు, పడదు. ఒకరంటే ఒకరికి పడని తత్వం అంటే ఎందుకు పడటం లేదు, ఎవరో ఒకరిలో లోపం ఉంటుంది. ఇది ఎందుకు పడకపోకుండా మీరు ఉన్నారు అంటే వాక్యానికి ఏమైనా విరుద్ధంగా ఉన్నాడు ఆ వ్యక్తి? లేదు, వీళ్ళు వ్యక్తిగతమైన కారణాల చేత ఏవో మనస్సులో వీళ్ళు పెట్టుకుని వాళ్ళపైన ఉన్న బాధ. అంటే చూసారా వాళ్ళ పట్ల ఎలాంటి అయోగ్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటి, ఒకడినొకడు ఏ విషయంలో మంచి విషయాలు ప్రేమ చూపుటకును. ఏమండి ఇద్దరి మధ్య తగాదా, వాగ్వివాదం ఎందుకు రావాలి, ఎందుకు వస్తుంది? నిజంగా ఒకవేళ ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే, ఇద్దరి మధ్యన ప్రేమ ఉంటే, ఒకరిని ఒకరు క్షమించి సహించుకోగలిగితే ఏమండి ఒకరి మీద ఒకరికి కంప్లైంట్ ఎందుకు ఉంటుంది మీరు చెప్పండి? కంప్లైంట్ ఉంటుందా? ఎప్పుడు కంప్లైంట్ వస్తుంది ఎప్పుడో తెలుసా? ఆ వ్యక్తి నీకు పడనప్పుడు, ఆ వ్యక్తి పైన నీకు ద్వేషం ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించలేనప్పుడు.
సంఘాలలో లేవా అవి? ఆరాధనలో కూడుకుంటారు, దేవుని సేవలో ముందుకు వెళతారు, కానీ పలానా కొందరు వ్యక్తుల పేర్లు చెప్పేసరికి ఆ వ్యక్తులు అనేసరికి ఎందుకో తెలియని ద్వేషం, తెలియని దూరం, పక్షపాతం. అంటే సంఘములో దేవుని వాక్యాన్ని అనుసరించవలసిన వారమై ఉంటుండగా ఇలాగా ప్రవర్తన ఉండవలసినది ఇది కాదు కదా దేవుడు కోరుకున్న ప్రవర్తన. సత్కార్యాలు చేయుటకు, ఎవరి ద్వారానైనా సత్కార్యాలు జరిగించడానికి, పురుకొల్పడానికి ఆలోచించాలే కానీ పనులు చేస్తున్న వారిని మాన్పించడానికి ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? దేవుని పనిలో ఉన్నవారిని పనిలో మాన్పించడానికి నువ్వేమైనా అభ్యంతర కారణంగా నిలబడుతున్నావా? చాలా తప్పండి అది, చాలా తప్పు. నీ చేతనైతే మరొక వ్యక్తి చేత దేవుని కార్యక్రమాలు చేయించడానికి పురికొల్పాలి, అదే కదా మాట రాయబడింది. సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకడు పురికొల్పవలను. బ్రదర్ మీరు ఏంటి ఇలా ఉంటున్నారు, రండి కమాన్, మీరు చెయ్యాలి. మీరు చేయకపోతే ఎలా? అబ్బా ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేశారు, ఇంకా ముందు మీరు చెయ్యాలి అని పురికొల్పాలి. అంతేగాని చేస్తున్న వారిపై అసూయ పడటం, వ్యక్తిగతమైన కారణాల చేత వాళ్ళ మీద లేనిపోని అపోహలతో నిందలు మోపటం, అలా నిందలు మోపి పని చేస్తున్న వారిని పనిలో నుంచి తొలగించటం, పనులు చేయకుండా అభ్యంతరపరచటం, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? అయ్యో లేదండి, మీకు తెలియదండి, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. చెడ్డవాళ్ళ, చెడ్డవాళ్ళు అనే మరి ఆ అవకాశం ఎవ్వరికీ లేదండి. ఎందుకంటే అలా చెడ్డవాళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళు మంచివాళ్ళుగా ఉండాలి. ఉంటారా? ఎవరుంటారు? అందరూ చెడ్డవాళ్ళు అయినప్పుడు, అందరూ దేవుని దృష్టిలో దోషులు అయినప్పుడు, అందరూ దేవుని విషయంలో పాపులు అయినప్పుడు నువ్వు ఎదుట వ్యక్తిని ఏ విషయంలో పాపి అని అంటున్నావు, ఏ విషయంలో నేరస్తురు అంటున్నావు? అది వాక్యానికి విరుద్ధమైన సందర్భం అయితే తప్ప, బైబిల్లో ఉన్నదానికి భిన్నముగా ఉంటేనే తప్ప. అది కాకుండా మరి ఏ విషయాలలోనైనా సరే ఎవరి విషయంలో మీరు అభ్యంతరపరిచినా పురికొల్పకవలసింది పోయి పనిలో ఉన్నవారిని పనిలో లేకుండా చేయటంలో ఏమండి, అంటే ఈ పోస్ట్ వీళ్ళకి తప్పించాలి, ఈ పనుల్లో ఉండకుండా వీళ్ళు పోవాలి, వీళ్ళకి అవకాశం రాకుండా చెయ్యాలి. ఏమండి, మనందరి మనస్సులను దేవుడు చూస్తుంటాడు, మర్చిపోకండి. మనందరి మనస్సులను దేవుడు చూస్తుంటాడు. ఆ మనస్సులు దేవుని పట్ల యథార్థంగా ఉన్నాయా? నేను వాక్యం చెబుతున్నాను, నా మనస్సు ఎలా ఉందో దేవుడు ప్రతి క్షణం స్కాన్ చేస్తుంటాడు. వీడు మాటలు చెబుతున్నాడు, అసలు వీడు చెబుతున్నట్టుగా ఉంటున్నాడా? వీడు చెబుతున్నట్లుగా సహోదరు పట్ల ద్వేషం కలిగి ఉన్నాడా, ప్రేమ కలిగి ఉన్నాడా, పురుకొల్పుతున్నాడా, లేదా చేస్తున్న వారికి అభ్యంతర కారణంగా వీడున్నాడా? నన్ను చూస్తారండి దేవుడు. అలా మీలో ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తాడు. ఆయన అంతరంగాలను పరిశోధిస్తాడు. బయటికి చెప్పకపోవచ్చు మనం, ఒక వ్యక్తి పైన ద్వేషం మనం బయటకు చెప్పకపోవచ్చు, ఒక వ్యక్తి పైన కోపం మనం బయటకు చెప్పకపోవచ్చు. ఏవో లోపల ఏవో విషయాలను మనం అనుకుని భావించి ఒకవేళ ఎవరిని దేవుని పనిలో అభ్యంతర కారణంగా మనం ఉన్నా దానికి మనం లెక్క చెప్పుకోక తప్పదు. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒక్కరిని మీరు అభ్యంతరపరిచినా మెడకు తిరగట రాయి కట్టి లోతైన సముద్రములో వేయాలి అన్న శాపం, శాపం యేసుప్రభు ఇచ్చిన శాపం. ఇప్పుడు ఈ శాపం మీకు కావాలా చెప్పండి? ఏమండి, వాళ్ళు వాక్యంలో లేనిది భిన్నంగా బోధిస్తున్నా, వాక్యంలో లేనిది భిన్నంగా వాళ్ళు ప్రవర్తించి సత్యానికి అడ్డంగా వాళ్ళు ఉంటే అలాంటి వారు నువ్వు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, తప్పులేదు. కానీ మనస్సులో ఏదో కపటం, ద్వేషం, వీటన్నిటిని ఉంచుకొని పరుగునున్న సహోదరుని దేవుని పనిలోనికి రానియకుండా అభ్యంతర కారణంగా ఒకవేళ ఎవ్వరు నిలబడినా వాళ్ళి మెడకు తిరగటి రాయి కడతాను అంటున్నాడు చూడండి. అభ్యంతర కారణం, దేవుని పనులకు అభ్యంతర కారణం. ఏమండి, ఇవన్నీ కూడా వాక్య ప్రకారంగా విమర్శ దినం అంటాడు. ఆ రోజు వస్తాయండి, ఇవన్నీ లెక్కలలోనికి వచ్చేస్తాయి విమర్శ దినమందు. విమర్శ దినమందు మీరు నేరస్తులుగా ఉండాలనుకుంటున్నారా? వద్దర్రా,
మీ ప్రవర్తనలోనే. అందుకే పరివర్తన కావాలి, మారాలి. పేరుకు ప్రేమించే వాళ్ళమని చెప్పుకొని లోపల మనుషులను ద్వేషిస్తూ ప్రవర్తించే వాళ్ళు ఎవరు ఉన్నా వాళ్ళందరూ ఈ విషయంలో అపరాధులే. కనుక సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండండి అందరితో. బైబిల్ అదే కదా చెప్పింది, సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానంగా ఉండండి, అందరినీ ఒకరినొకరు పురికొల్పుకోనండి. ఆ దినం సమీపించిన సూచన కొరది, సమాజంగా కూడుకోండి, రండి, కమాన్, మనమంతా కలిసి దేవుని పని చేద్దాం అనుకోవాలి. కానీ వీళ్ళను పనుల్లో నుండి ఎలా తప్పిద్దాం అని కాదు, అది కాదు ఆలోచన, తప్పు. అటువంటి ఆలోచన విధానాలు తప్పు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మీద నేరస్థాపన చేసే ముందు మనం కూడా ఏ విషయాల్లో నేరస్థులమో కాదో అన్నది మనల్ని దేవుడు, మనం విమర్శ చేసుకోకపోయినా ఆ దేవుడు విమర్శ దిన ముందు విమర్శ చేస్తాడు. కనుక ఎలాంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు పౌలు. పౌలు ఎలాంటి ప్రవర్తన, మేము మీ అందరి ఎదుట ఎలా ప్రవర్తించామో మీకు తెలీదా? ఎలా మేము లోబడున్నామో, ఎలా మేము క్షమించామో, ఎలా మేము అన్నిటి విషయంలో సహించామో ఆయన చెప్పుకుంటాడు చాలా సందర్భాల్లో. అంటే వారు వాక్యాన్ని చెబుతూ దాని ప్రకారంగా జీవించేవారుగా ఉన్నారు గనుకనే అంటున్నాడు పౌలు ఏమని, మేము అన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు, మా మనస్సాక్షి మంచిది, కపటం లేదు మాలో, ఎవరి మీద లోపల ద్వేషం పెట్టుకుని పై పైన నవ్వుతూ మాట్లాడుతూ పలకరించే ఇటువంటి దుష్ట స్వభావం మాలో లేదు, మంచి మనస్సాక్షి అంటున్నాడు. చూడండి అది మనం చదువుకున్న హెబ్రీ పత్రిక ముందు మాట 13:18 ఏమండి, మేము అన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ఎలా ఉండాలి? రోమిలికి రాసిన పత్రిక 12:9 ఏమండి 9 చదువుదామండి. రోమిలికి రాస్తున్న పత్రిక 12:9-10 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, కపటముగా ప్రేమించకండి. ఎందుకు కపటమైన ప్రేమ? మాటలలో ప్రేమ, లోపల కపటం. దేనికి కపటం? ఏదో వ్యక్తిగతమైన కపటం, ఏదో వ్యక్తిగతమైన కారణం. ఏమండి, దేవుని విషయంలో ఎవ్వరు ఏ విషయంలోనూ మీకు సంబంధించిన వ్యక్తిగతాలు ఆయన పనికి అభ్యంతరకారణంగా ఉండకూడదు. ఎవరైనా ఒకళ్ళు పని చేయగలిగితే వాళ్ళు పని చేయించడానికి పురికొల్పాలి. ఎందుకంటే మనము కూడా అనేక విషయములలో లోపాలు కలిగిన వారుగా ఉన్నా ఆ లోపాలను సరిచేసుకొని కదా దేవుని పనిలోకి ముందుకు వెళుతున్నారు. అప్పుడు చేసేవాళ్ళని ఏం చేయాలి? చేయనివ్వాలి పనిని. పని చేసేవాళ్ళని పని చేయనివ్వాలి, అంతేగాని పనికి అభ్యంతరపరచటం కాదు. ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రవర్తన అదే చెబుతున్నాడు, చదువుదాం ఇప్పుడు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండి. వాక్యానికి విరుద్ధమైన దేనినైనా చెడ్డదాన్ని అసహించుకోండి, మంచిది ఏమైనా ఉంటే మంచిదానికి హత్తుకోండి. మీరు సహోదర ప్రేమ విషయముల్లో ఒకరి ఎందుకడు అనురాగము గలవారై, ఏమండి సహోదరులే కదా, నీతో పాటు సహవాసంలో ఉన్నవాళ్లే కదా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారు కారు కదా. మరి నీ సహోదరుల విషయంలో నువ్వు ఎందుకు ప్రేమ కలిగి ఉండలేకపోతున్నావు? ఒకప్పుడు పౌలు తప్పు చేసిన వాడిని బయట పెట్టమని చెప్పిన పౌలే మొదటి కొరింది పత్రికలో 2 వచ్చేసరికి అట్టి వారిని క్షమించి ఆదరించటం మంచిది, వారిలో పశ్చాత్తాపం కలిగితే వాడిని మరలా తిరిగి క్షమించి చేర్చుకోవటం మంచిది అన్నాడు కదా. అంటే సరిచేసిన ఆయనే తిరిగి ప్రేమించి సహించి క్షమించి మరలా తిరిగి దేవుని పనిలో నిజంగా వారిలో మార్పు ఉంటే పశ్చాత్తాప పడితే అవకాశం కల్పించమని చెబుతున్నాడు సంఘానికి. మారినందుకు ఆ మార్పుకు తగిన ఫలాన్ని చూపించమంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, చెడ్డదారిని అసహించుకొని మంచిదారిని హత్తుకుని ఉండు. సహోదర ప్రేమ విషయములో ఒకని ఎందొకడు అనురాగము గలవారే, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి. ఎవరితో నీకు సమస్య? నీ క్రిందనున్న వారితో సమస్య, నీ పైన వారితో సమస్య, నీ చుట్టూ ఉన్న పొరుగు వాళ్ళతో నీకు సమస్య, నువ్వు కూడా పనిచేస్తున్న సహోదరులతో నీకు సమస్య? ఎందుకు సమస్య? సమాధానం లేదు. సమాధానం లేకపోవడానికి గల కారణం నీ మనస్సులో క్షమించే గుణం లేదు. అది ఎందుకు సమాధానం రాదు చెప్పండి? ఎందుకు నువ్వు అతనితో సమాధాన పడలేకపోతున్నావు, ఆమెతో నువ్వు సమాధాన పడలేకపోతున్నావు, ఒక వ్యక్తితో నువ్వు సమాధాన పడలేకపోతున్నావు అంటే కారణం నీలో క్షమాగుణం లేదు. క్షమాగుణం ఉంటే ఎప్పుడో మనం రాజీ,
ఇప్పుడో మనం సమాధాన పడిపోతామండి, కానీ ఎక్కడో తెలియని ద్వేషాలు, కోపాలు, కక్షలు మన మనస్సుల్లోని దాగుండటం వల్ల వాళ్ళు స్వీకరించలేము, స్వీకరించలేము. చదువుతాం మళ్ళా, సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఎందుకడను రాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుచు. ఘనత విషయంలో ఎదుటివాడు గొప్పవాడిని ఎంచుకో, కానీ మనలా మన మనల్లో సహోదరుల్లో ఉన్న పరిస్థితులు స్వభావాలు ఏంటో తెలుసా అండి, ఎదుటివాళ్ళు ఏమాత్రం కాస్త ఘనతగా కనబడినా చూచి అసూయపడేవాళ్ళు. వాళ్ళు పనిలో అధికంగా ఉన్నా అసూయపడతారు, వాళ్ళు పేరు ప్రఖ్యాతుల్లో గొప్పగా ఉన్న అసూయపడతారు. ఎవరైనా ఎదిగినప్పుడు వాళ్ళని ప్రోత్సహించు, వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళు ముందుకు నడిపించు. ఎవరైనా చక్కగా వాక్యం చెప్తున్నారు అనుకోండి, ఏం చేయాలి? చక్కగా వాక్యం చెప్పేవాళ్ళు, ఎందుకంటే వారి మాటలలో ఆకర్షణ ఉంది కాబట్టి ఆ మాటల ద్వారా 10 మందికి వినేటట్టుగా చేయాలి. కానీ మన మనస్సులో ఉన్న ద్వేషం వలన వాక్యాన్ని చెప్పనివ్వకుండా అభ్యంతర కారణంగా మారి మనకేమో వ్యక్తిగత సంబంధమైన కారణాల వలన, వ్యక్తిగత సంబంధమైన కారణాలు అంటే ప్రతి మనిషికి ఉంటాయి వ్యక్తిగత సంబంధమైన కారణాలు, ఇవన్నీ దేవుని లెక్కలలోనికి తీర్పులోనికి వస్తాయి. ఆయన ప్రతి మనిషి చూసుకునేది అది. ఏమండి, దేవుని వాక్యం చెప్పడానికి వీటికి అర్హత లేదు అనుకుంటే శాస్త్రులు పరిసయ్యులు ఆ రోజు ఏమన్నాడు, వాళ్ళు చెప్పినవన్నీ మంచివి కాబట్టి, ధర్మశాస్త్రానికి సంబంధించినవి కాబట్టి చెప్పనివ్వండి, మీరు వినండి, వాళ్ళ క్రియలు చెప్పిన మీరు చెయ్యకండి అన్నాడండి. అంటే మంచి ఎవరు చెప్పినా వినాలి, సత్యాన్ని ఎవరు ప్రకటించినా దాన్ని మనం నేర్చుకోవాలి, ఎందుకంటే వారు చెప్పింది సత్యం గనుక, వారి నోటి వెంబడి వస్తుంది జీవవాక్యము గనుక. ఆ తర్వాత వాళ్ళు ప్రకటించినందుకు అర్హులు అనర్హులు అనేది అది దేవుడు చూసుకుంటాడు, వాళ్ళకి జీతం ఇవ్వాలో వద్దా అన్నది. కానీ మనం లోపల దుష్టత్వాన్ని పెట్టుకొని ఏమండి మనస్సులో ఒకవేళ ద్వేషం పెంచుకుని ఉంటే దేవుడేమంటున్నాడు, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చూడండి, 8వ వచనం ప్రియులారా, ఒకడు మనస్సులో వంచన అభిప్రాయాన్ని కలిగి ఉంటే నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడుతాడు, నేను ఈ సంగతులు తెలుసుకుని వారిని శిక్షింపకుండా ఉంటానా, నేను మనస్సులో కపటం ఉంది, ద్వేషం ఉంది, కానీ నీ నోటితో చాలా చక్కగా పలకరిస్తున్నావే, వాళ్ళతో మాట్లాడుతున్నావే, ఏదో ద్వేషం లేనట్టు, నాకు మీ మీద ఏం కోపం ఉందండి, నాకు మీ మీద ఏ ద్వేషం ఉందండి, ఇలాంటి చూసారా అభ్యంతరకరమైన మాటలు. అది మనుష్యులు విన్నప్పుడు మోసపోతారేమో, అబ్బా ఎంత ప్రేమ అండి వీళ్ళకి, పొరుగు వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి, అంటే మాటలలో వాళ్ళు చూపించే తీయదనం, ప్రేమతత్వం వాళ్ళ లోపల లేదట. అదే అంటున్నాడు అక్కడ, మరలా చదువుదాం ఆ మాట, ఒకడు మనస్సులో వంచనాభిప్రాయాన్ని కలిగి నోట తన పొరుగువానితో ఎలా మాట్లాడుతున్నాడు, సమాధానముగా మాట్లాడితే నేను ఈ సంగతులు తెలుసుకోలేనా, వాణ్ణి శిక్షింపకుండా నేను ఊరుకుంటానా, ఇటు జనులకు నేను ప్రతిదండన చేయకుండా ఉంటానా అంటున్నాడండి దేవుడు, ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా రాయిస్తున్నాడు దేవుని పిల్లలారా. కనుక దేవునికి భయపడండి, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని భయం కలిగి ఏం చేయాలి, వంచనాభిప్రాయాన్ని దూరం చేయండి, ఇది ప్రవర్తన. సంఘానికి వస్తారు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషం, ఏమండి వారు ఆ మూలన ఉంటారు, వీరు ఈ మూలన ఉంటారు, ఒకరికొకరు సహించక ఇద్దరూ ప్రార్థన చేస్తుంటారు, ఇద్దరూ ఆరాధనలో పాల్గొంటారు, ఎవరికి ప్రతిఫలం? దేవుడు స్వీకరిస్తాడా దానిని? స్వీకరించడే. వంచనాభిప్రాయం నీ మనసులో ఉన్నప్పుడు నువ్వు చెప్పే వాక్యం ఎన్నికకు రాదు, నువ్వు పాడే పాట ఎన్నికకు రాదు, నువ్వు చేసే పని అది ఎన్నికకు రాదు. మేము పనులు చేస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడు అనుకుంటున్నారేమో, కాదండి, వాక్యము వినువారు కాదు, విన్నువారు వాక్య ప్రకారంగా ప్రవర్తన కావాలి, ఏదైతే వాక్యం చెప్పిందో దాని ప్రకారంగా జీవించాలి. ఏం చెప్పింది వాక్యం, మరలా ఇప్పుడు చదువుదాం, వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా ప్రవర్తించాలి కదా. రోమపత్రిక 12వ అధ్యాయం అండి, రండి మరలా చదువుదాం మన మాట, సహోదర ప్రేమ విషయములో ఒకరి ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరిని కంటే ఒకడు గొప్పగా. నీ పొరుగునున్న సహోదరుని గొప్పగా ఎంచగలుగుతున్నావా, వీడంతలే నా ముందు,
అంటే నీకు ఒక చిన్న అధికారం వచ్చేసరికి నీ పొరుగున ఉన్న వాళ్ళందరూ తక్కువ వాళ్ళు అనుకుంటున్నావా? ఏమిటి, చాలా మందిలో ఈ దుర్గుణం. ఒక చిన్న కోఆర్డినేటర్ పోస్ట్ ఇచ్చారనుకోండి, ఎప్పుడైతే కోఆర్డినేటర్ పోస్ట్ ఇచ్చిందో కింద ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళంతా విద్యార్థిని విద్యార్థిని వీళ్ళకంటే నేను ఒక మెట్టి గొప్ప. ఆ తర్వాత కొంచెం వైస్ ప్రిన్సిపల్ అయ్యానుకోండి, ఇంకొక కొమ్ము మూలుస్తుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ అయ్యామనుకోండి, ఇంకొక రెండు కొమ్ములు మూలుస్తాయి. ఏమండి, నీకు దేవుడు నీ పనిలో ఇచ్చే ఆధిక్యత, నువ్వు దాన్ని కాపాడుకోవాలి అంటే నీ పొరుగువాని పట్ల నువ్వు ఎలా ఉండాలి? నేనే గొప్పవాడిని అనుకుంటున్నా, వీళ్ళందరూ కొరగాని వాళ్ళు చేతకాని వాళ్ళని నువ్వు అనుకుంటున్నావా? వీళ్ళందరూ ఖచ్చితంగా నా మాట విని తీరవలసిన బానిసలు అనుకుంటున్నావా? నో, యేసుక్రీస్తు వారు అధికారిగా ఉన్నా ఎందుకండి శిష్యుల పాదాలకు అడిగాడు? ఏమండి, మీ నాయకుడు ఏం నేర్పించాడు మీకు? నాయకుడైన వాడు కాళ్ళు కడిగించుకోవలసింది పోయి ఆయనే కాళ్ళు కడుగుతున్నాడు అంటే అదండి నాయకుడు ఉండవలసిన లక్షణం. అంటే నాకంటే మీరు గొప్పవాళ్ళు కావాలి, నాకంటే మీరు యోగ్యులుగా ఉండాలి. అదండి ఒక కాళ్ళు పట్టుకునే స్థితికి ఆయన తగ్గించుకున్నాడు అంటే ఇదండి ప్రవర్తన. జీవము కలిగిన దేవుని మందిరంలో జనుడు ఎలాగూ ప్రవర్తించాలి? ఇటు వినయంగా తలదించుకొని కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన వినయ మనస్కులుగా దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడనుకుంటారా? నోటి వెంబడి ఒక్క మాట కూడా, ఒక్క తప్పుడు మాట కూడా ఆ ప్రార్థన సమయంలో రానివ్వకుండా ప్రార్థన ముగిసిన తర్వాత బయటికి వెళ్ళి సహోదరుని మీద సహోదరి మీద నానా రకాలైన అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు అంగీకరిస్తాడనుకున్నారా? అంగీకరించడం తెలుసుకోండి, మీరు అంగీకరించబడరు. మీరు అంగీకరించబడాలి అంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించువారుగా ఉండాలి. వినడం కాదు, ఇప్పుడు వింటున్నారు మీరందరూ, విన్నవాళ్ళైతే ఈ చెప్పబడిన మాటల ప్రకారంగా నీ పొరుగువానితో సమాధానంగా ఉండడానికి నేర్చుకోవాలి. సఖ్యంగా ఉండు, సమాధానపడు. ఏంటి నీకు అతనితో ఆమెతో ద్వేషం, వ్యక్తిగతమైన కోపాలా? అలాంటి ఒకళ్ళ కారణాల చేత నీ మనస్సులో కపటం ఉంటుకుంటే యిర్మీయా గ్రంథంలో చెప్పినట్లు దేవుడు నిన్ను అపరాధిగా ఎంచి నిన్ను తీర్పు తీరుస్తాడు. కనుక సమాధానంగా ఉండమంటున్నాడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. మీ మధ్య ఉండవలసిన బంధం, ఎలాంటి బంధం ఉండాలో చూడండి చెప్తున్నాడు. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత మీ అందరిలో ఉన్న ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. సహనం, ఏమండి సహనం? సహనం అంటే ఏంటి? ఎవరైనా నిన్ను గూర్చి ఒక మాట అన్నారు అనగానే వెంటనే నీలో సహనం కోల్పోదా అన్నారా? నన్ను నన్ను తృణీకరించారా? నా మాట కాదన్నారా? అలా అనుకుని ఒకవేళ నువ్వు సహనం కోల్పోతే నువ్వు సహించలేకపోతున్నావు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఒకరినొకరు సహించమంటున్నాడు. సహనం అంటే వాళ్ళు చాలా దెబ్బలు కొట్టారండి, యేసుప్రభు సహించాడు, తప్పు లేదైంది, ఆయన తప్పు లేకుండానే సహించాడు అన్నిటినీ. నీ తప్పు ఉన్నా లేకపోయినా సహనం అనేది నీకు అవసరం, సహించటం అనేది నీలో అవసరమైన ప్రవర్తన. కానీ ఏమండి, ప్రేమతో ఒకరినొకరు సహించుచు అన్నాడే, మరి సహిస్తున్నారా మీరు? ఏమండి, ఈరోజు సంఘాల్లో కూడుకుంటున్న వాళ్ళలో ఎందరికీ ఎందరితో విభేదాలు లేవు. ఒక్కసారి మీకు విభేదాలు ఉన్న వాళ్ళందరినీ మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, విడిచిపెట్టిపోయిన వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు, మీతో పాటు సహవాసంలో ఉండి మీతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీవం కలిగిన దేవుని మందిరంలో మీతో పాటు పాలివారై ఉండి మీతో పాటు ఊడుస్తున్నారు, మీతో పాటు సమకూరుస్తున్నారు, మీతో పాటు దేవుని పనిలో పాల్గొంటున్నారు వాళ్ళు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని వారి పట్ల మీరు సహనం కలిగి ఉన్నారా లేదా కక్షలు విభేదాలు ఏమండి ఇటువంటి వాటితో ఉన్నారా? అందుకే అంటున్నాడు, ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకున్న వలెనని. ఇదే ప్రవర్తన, నడుచుకోవటమే ప్రవర్తన, ఈ ప్రవర్తన లేదు. ఒకరంటే ఒకరికి పడక, ఒకరి మీద ఒకరు ద్వేషం, ఇలాంటివన్నిటినీ కలిగి ఉన్న మీరు సత్ప్రవర్తన కలిగిన వారా? గుడ్ కాండక్టా? నా దేవుడు మీకు మంచి కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వడో, సంఘములో ఎలాగో ప్రవర్తించాలో అన్నది మీ ప్రవర్తనలో ఇగో ఈ మాటల ప్రకారంగా పరివర్తన రానంత వరకు మీ ప్రవర్తన దేవుని ఎదురు సరైనది కాదు.
మీ మనసు నచ్చదు దేవుడికి, మీరు ఏమైనా చేయండి. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2:3 అపొస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2:3 ఏమంటున్నాడు చూడండి, కక్ష చేతనైనను వృధాతిశయం పనికిరాని అతిశయం చేతనైనను ఏది చెయ్యకండరా, వినయమైన మనస్సు గలవారై ఒకనిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొని. నాకంటే మీరు గొప్పవాళ్ళండి, మిగతా వాళ్ళు ఏం చేస్తారు, నాకంటే నువ్వు చాలా తక్కువ, నేనే నీకంటే ఎక్కువ. ఎందుకు, అధికారం ఉందనా? అధికారులైన ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళని కాదండి, దేవుడు చెబుతున్నాడు ఒకని కంటే ఒకరు యోగ్యులని ఎంచమంటున్నాడండి. కక్షచేతనైనను వృధాతి క్షయమచేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారి ఒకరినొకరు తనకంటే యోగ్యుడిని ఎంచుచు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలెను. ఎంతసేపు నీ పనులేనా, ఎదుటివాళ్ళ పనుల కోసం ఆలోచించవా, వాళ్ళు ఏ అవసరతల్లో ఉన్నాడో, వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నాడో, వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆలోచించవా? ఆలోచించాలి. వారిని పట్ల పని చేసిన వాళ్ళైతే, వారు దేవుని పనులు సహకారులు అయితే, వాళ్ళ కోసం నువ్వు ఆలోచించాలి. ఏమండి, అలాగే ఆలోచించబడ్డాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ప్రభు అయిన యేసు ప్రభు మనసు అలాంటిదే, ఆయన కోసం చేసుకోలేదండి, ఎదుటి వాళ్ళ కోసమే బ్రతికాడు ఆయన, పొరుగువాని కోసమే సేవ చేశాడు ఆయన, పొరుగువాని కోసమే పాటుపడ్డాడు ఆయన. మరి మీరు, ఈ పని వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా, నేను ఈ పని చేయటం వల్ల నాకేమైనా ఒకవేళ హైకమాండ్ నుంచి ఏమైనా గుర్తింపు వచ్చా, నాకు కూడా ఏమైనా చిన్న పోస్ట్ పెద్దది ఏమైనా వస్తుందా, అధికారం పెత్తనం, నాకు కూడా ఒక కమాండ్, ఇలాంటి వాటికి ఆశపడుతున్నారా? ఒకరినొకరు లోబడి ఉండమంటున్నాడు, నిన్ను దేవుని విషయంలో పనిలో పాల్గొనమని అంటున్నాడు. ఇదిగో చెప్పవలసిన ఈ ప్రవర్తన అన్నిటి విషయాలలో మీరు ఆచరించేవాళ్ళుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఏమండి, కానీ ఏం చేస్తున్నారు, కక్షచేత, కక్ష ఏంటండి, ఏమిటి క్రైస్తవుడికి కక్షలు ఏంటండి? అప్పుడప్పుడు ముఠా కక్షలను మనం వింటుంటాం. ముఠా కక్షలు అంటే రాయలసీమలో జరిగే ఫ్యాక్షన్ గొడవలు, అంటే వాడు వీడి తండ్రిని చంపడు కాబట్టి వీడు వాడి తండ్రిని చంపుతాడు, వాడింట్లో ఒక శవం లేచి కాబట్టి వీడింట్లో ఒక శవం లేపేయాలి, ఇది కక్షలు అంటారు దీన్ని. ఏమండి, అలాగే విజయవాడలో కొన్ని రెండు కుటుంబాల మధ్య జరిగిన కక్షలు, కక్షతో కూడిన హత్యలు. మరి ఇప్పుడు ఊరుకోండి, వాళ్ళు ఏదో కుట్రదారులు అండి, ఓ కత్తులు గొడ్డళ్ళు పట్టుకొని నరుక్కొని చంపుకునే వాళ్ళు, మేము ఎప్పుడు అబ్బాబేబా అలాంటి వాళ్ళని కాదనుకున్నారా? వాళ్ళకంటే పెద్ద నరహంతకులు మీళ్ళు ఉన్నారు తెలుసా మీకు, ముందే మనం చదువుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను. తన సహోదరుని చూచి ద్వేషించేవాడు ఎవడైనా, వాడెవడు నరహంతకుడు కాకపోతే ఎవడు, నువ్వు ఫ్యాక్షనిస్ట్ కంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్వి, నీ సహోదరుని మీద నిండా ద్వేషం నింపుకొని వారితో అసూయ కపటం కక్ష వాళ్ళ మీద పెట్టుకున్నావు, వీడిని ఎలాగైనా అణగద్రొక్కేయాలి, వీడు ఎలాగైనా సరే పేరు ప్రఖ్యాతులు రాకుండా చేయాలి, వీళ్ళు ఎలాగైనా దేవుని పనిలో ఉండకుండా చేయాలి, వీళ్ళు ఎలాగైనా సరే దేవుని పనికి దూరం చేయాలి, వీళ్ళు పేరు ప్రఖ్యాతులు పెద్దగా వస్తున్నాయి, వీళ్ళు వాక్యం బాగా చెప్పగలుగుతున్నారు, ఇలాంటి మనస్సు మీలో చాలా మందికి ఉందండి. సరిచూసుకోండి, ఇది వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది, వాక్యం చేస్తున్న హెచ్చరిక. సమాధానంగా ఉండండి, ఒకరినొకరు పురికొల్పుకోనండి, ఒకరినొకరు దేవుని పనుల్లో ముందుకు ప్రోత్సహించండి. ఒకవేళ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే యేసు ప్రభు కలిగిన మనస్సులా మీరు కలిగొండి, క్షమించి సమాధానంతో వాళ్ళు సరిచెయ్యండి. వీటన్నిటిని మాని ఏమండి, కక్షతోనైనను వృధాతిశయముతోనైనను వద్దు, ఏమి చెయ్యకండి, ఇలా మీరు ప్రవర్తించకండి. సంఘములో జనులు ఇలా ప్రవర్తించకూడదు, కక్షలు పెట్టుకోకూడదు, పనికిరాని అతిశయాలతో మీరు ఉండకూడదు. అదే వృధా అతిశయం అంటే వృధాదైన అతిశయము అని అర్థం. దేనికి నీకు పొగరు, దేనికి నీకు గొప్ప, అతిశయం అంటే గొప్ప కదండి, పనికిరాని అతిశయం దేనికి నీకు, వృధాతిశయం. ఇలాంటి అతిశయాలతో మీరు ఉండకండి అని చెబుతున్న మాటలండి ఇవన్నీ. ఎఫ్సిలకు రాసిన పత్రిక 4:31-32 చూడండి ప్రియులారా, అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 4:31-32, సమస్తమైన ద్వేషం, జనులు ఎలా ప్రవర్తించాలో, ఏమిటి జీవం కలిగిన దేవుని మందిరంలో ప్రవర్తన అంటే ఇదండి, ఇది క్యారెక్టర్,
మీ స్వభావం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి స్వభావులుగా మీరున్నారు? దేవుడు మీ స్వభావాన్ని చూడాలనుకున్నారా? అసలు ముందు మిమ్మల్ని స్వభావాన్నే చూస్తాడు. మీరు ఏం తెచ్చారో చూడ ఆయన ముందు, మీరు ఎలాంటి వాళ్ళు చూస్తాడు దేవుడు. మీరు పొరుగు వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చూస్తాడు. చాలాసార్లు మీకు చెప్పాను కదా, నీ సహోదరుని మీద నీకు ద్వేషం కలిగి దేవుని సన్నిధిలో దేవునికి ఏదైనా అర్పించడానికి మత్తయిసువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువు చెప్పిన ఆ కొండ మీద ప్రసంగాల్లో చెప్పాడు, ఏమని చెప్పాడు? నీ దేవునికి ఏమైనా అర్పించడానికి అర్పణ తీసుకొస్తే, అక్కడ నీకు ఏమైనా అర్పణ అర్పించే ముందు నీ సహోదరునితో నీకు వివాదం ఉందన్న విషయం అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, అక్కడ నీకు నాకంటే, నాకు అర్పించవలసిన అర్పణ కంటే, బలి కంటే ముందు నువ్వు అర్పణను విడిచిపెట్టి మొదట అనే మాట ఉంది చూడండి. మొదట మత్తయిసువార్త 5వ అధ్యాయం 24, మత్తయిసువార్త 5వ అధ్యాయం 24 వచనం, అక్కడే బలిపీఠము ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట నువ్వు వెళ్ళిపో. మొదట నువ్వు నా దగ్గర కాదు రావాల్సింది, నువ్వు గుడికి కాదు రావాల్సింది, నువ్వు ప్రార్థన కాదు చేయవలసింది, నువ్వు పాట కాదు పాడవలసింది, నువ్వు పని కాదు చేయవలసింది. మొదట చూసారా ఏమంటున్నాడు? ఏమండి ఏమండి, ఇటు నిజంగా ఇటువంటి ప్రవర్తన ఎంతమందిలో ఉంది చెప్పండి. ఈరోజు అటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఈరోజు సంఘంలో మనం ఉంటున్నావా? ఎవ్రీబడి చెకప్, అందరూ నేను మనం అందరం చెక్ చేసుకోవాలి. దేవుని ఎదురు సరైన వాళ్ళుగా ఉండం. కక్షతోను, వృధాతిశయముతోను, పగతోను, ద్వేషముతోను ఒకళ్ళు మన మనస్సులు నిండిపోతే ఒకళ్ళకి సహోదరుడి మీద ఏమైనా ఉందా? కమాన్, ముఖాముఖిగా అతనితో మాట్లాడి చెప్పు, ఇది నీకు మంచిది కాదు, నువ్వు దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నావు, ఇది తప్పు. ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మాట్లాడు యథార్థవంతులు. అలా కాకుండా వ్యక్తిగతమైన ద్వేషాలతో, కోపాలతో, ఒకవేళ ఆ వ్యక్తి మీద నీకేదో ఉన్న కోపం చేత, ఏమండి అతని మీద కంప్లైంట్, అతని మీద ద్వేషం, ఇటువంటివన్నీ ఒకవేళ నీ మనస్సులో నింపుకుంటే దేవుడిని నేను స్వీకరిస్తాడు? నీ అర్పణ నాకొద్దు, నీ పని నాకొద్దు, నీ కానుక నాకొద్దు, నీ ప్రార్థన పాట ఏది నాకొద్దు. మొదట నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి అతనితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి నాకు నీ అర్పణ అర్పించు. అంటే ఇక్కడ దేవుడు కావలసింది నీ పొరుగువానితో సమాధానం ముఖ్యం, నీ అర్పణ కాదు. అర్థమైందండి? ఎన్నిసార్లు చెబుతున్నా అర్థం కావటం లేదండి, అర్థం కావటం లేదు. దున్నపోత మీద వర్షం అంటారు చూసారా, ఎంత పెద్ద వాన రానే ఉండదు, దున్నపోత అలాగే ఉంటుంది. అది వాత వెయ్యబడిన మనస్సాక్షి అంటాడు బైబిల్లో. అంటే వాత చర్మం మీద ఎక్కడ వాత పడిపోయింది అనుకోండి, వెంటనే స్పర్శ ఉండదు అక్కడ గిల్లినా కాలినా చేంకుట్టినా ఏమి స్పర్శ జ్ఞానం కోల్పోతుంది ఆ చర్మ కణాలు చచ్చిపోవడం వల్ల. ఈరోజు మనస్సాక్షులు కూడా వాత వెయ్యబడ్డాయి, ఇది నాది కాదులే, నేను కాదులే, నేను ఎంతో దేవుడు పని ఎంత గొప్పగా చేస్తున్నాను, ఇలాంటి చెత్త సమర్థనలొద్దు. అబ్బాబో నేను దేవుడి కోసం ఇది పొడి చేశాను, అది కన్నం పెట్టేశాను, ఇది చేసేసాను, ఇవన్నీ వద్దు. అందరూ సెల్ఫ్ చెకప్, ఎవరి మీద నీకు ద్వేషం ఉంది, ఎవరి మీద నీకు కోపం ఉంది, నీతో పాటు పనిలో ఉన్న నీ సహకారులలో, నీ తండ్రి పనుల సహకారులతో, వాళ్ళు తండ్రి పనిలో ఉన్నారు, నువ్వు తండ్రి పనులు ఉన్నావు, ఇద్దరు తండ్రి పనిలో ఉంటూ మీ ఇద్దరి మధ్యన ఏంటి సమస్య, గొడవ, ద్వేషం, కక్ష, పగ, సమాధానం లేదా? కళాశాలలన్నీ అన్ని జాగ్రత్త పడాలనే విషయాల్లో ఎవ్రీ చర్చ్, ఎవ్రీ కాంగ్రిగేషన్, ఎవ్రీ కాలేజ్, ఎవ్రీ రీసెర్చ్ సెంటర్, ప్రతి ఎక్కడైతే సమాజంగా కూడుకుంటున్నారో అక్కడ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని సరిచేసుకోండి. ఇది మీరు సరిచేసుకోవాలి. ఏ ప్రాంతంలో ఎక్కడ సమస్య ఉన్నా సమాధాన పడడానికి మీరు సిద్ధపడాలి. మేము వాక్యంలో దేవుడు కోసం అది చేశాము, ఇది చేశాము, భవిష్యత్తులో ఇంకా చేస్తాము, వీడిని మాత్రమే క్షమించము, వాళ్ళని మాత్రమే చేర్చుకోలేము, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మీ పని వృధా. మరలా చెప్తున్నాను, వాక్యంలో అనుభవమైన వ్యక్తిగా చెబుతున్నాను, జీరో, నిల్, ఏమీ సమకూర్చుకోరు మీరు దేవునికి. ఎందుకంటే మీ అర్పణ నిష్ప్రయోజనం. ఏమండి ఆ పని? కాలిపోయే పని, నిష్ప్రయోజనమైన పని, నిలబడలేని పని. దేవుడికి కావలసింది నీ మనస్సు. జీవం కలిగిన మందిరంలో ఇలా ఉండాలి అని చెప్పాడు కదా, ఇలా ప్రవర్తించమని చెప్పాడు కదా. అలా నువ్వు ప్రవర్తించకుండా నీకు నచ్చినట్లుగా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తే నువ్వు ఆయనకు నచ్చిన వాని జాబితాలో ఉండకుండా తప్పిపోతావు.
అందుకే ఏమంటున్నాడు, చదువుదో మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దోషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఏడలో ఒకడు దయ కలిగేయండి. ఎక్కడో ద్వేషం కోపం అంటే బయట మా పక్కింటితో గొడవ ఉందండి, ఆటి కోసం చెప్పడం లేదు. నీ పక్కింటితో ఏ గొడవ ఉందో కాదు, దేవుడు అంటుంది. సంఘములోని సహోదరుల పట్ల నీ మనస్సులో ఒకళ్ళు ఏ కపటమున్నా, ఏ ద్వేషమున్నా, ఏ కోపమున్నా, ఏ క్రోధమున్నా, ఏ అల్లరి ఉన్నా, ఏ దోషణ ఉన్నా దూషిస్తారు. కొంతమంది చూడండి, మనకు నచ్చిన వాళ్ళు ఏమైనా మాట్లాడనుకోండి, కామెంట్ చేస్తారు, ఆ చెప్పావులే గొప్ప, అదేంటనుకున్న దోషణ. అది మంచి మాటలు చెబుతున్నప్పుడు స్వీకరించలేని వాత వేయబడిన మనస్సాక్షి మీలో ఉంటే అదే దోషణ. చెప్పావులే నువ్వు గొప్ప విషయం కాని మాకు తెలియదా, మాకు అనుభవం లేదా, మా జ్ఞానం లేదా అనుకుంటున్నారేమో. జాగ్రత్త జాగ్రత్త అండి. సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దోషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎవరి విషయంలో అంటున్నాడు? ఒకని ఏడలో ఒకడు దయ కలిగి సంఘములో, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలంటే వీటన్నిటినీ విసర్జించి ఒకని ఏడలో ఒకడు దయ. నువ్వు మంచోడు అని దేవుడు క్షమించాడా? నువ్వు K.4/20 అవునా? పక్క చీటింగ్ నువ్వు. ఏమండి ఎవడు మంచోడు దేవుని దృష్టిలో చెప్పమనండి. ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిలో నేను దేవుని పట్ల యథార్థంగా ఉన్నానని ఎనీ సేవకుడు ఎవడైనా సరే చెప్పగలడా? ఏ క్రైస్తవుడైనా చెప్పగలడా? లేదు, చెప్పలేడు. మరి ఎలాగ నువ్వు క్షమించబడ్డావు? అది ఆయన దయ, అది ఆయన కరుణ. ఆయన నిన్ను ఎంత విస్తారమైన పాపములు నిన్ను క్షమించి నిన్ను చేర్చుకుంటే నీ సహోదరుని పట్ల చిన్ని తప్పు క్షమించలేవా? ఉపమానం చెప్పాడు కదా యేసుప్రభు, ఒకడిని పిలిచి పెద్ద మొత్తంలో క్షమించేశాడట, రే పెద్ద మొత్తంలో నీకు క్షమించేశాను పోరా అన్నాడు యజమాని. వాడి దగ్గర చాలా చిన్న మొత్తంలోని అప్పున్నవాడిని పిలిచి నువ్వు అర్జెంటుగా కడతావా చేస్తావా, నేను కట్టలేనయ్యా దయతో క్షమించండి అంటే వాడు జైలుకి అప్పచెప్పాడటండి. యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం అండి, వాడు జైలుకి అప్పచెప్పాడని విషయం యజమానికి తెలుసా? రారా ఎలారా ఎలారా, నేను నీకు పెద్ద మొత్తంలో క్షమిస్తే నువ్వు చిన్న విషయంలో క్షమించలేవా, కనుక ఈయన కూడా తీసుకెళ్లి చెరసాలు వేసేయండి అన్నాడు. అదే సంభవిస్తుందండి. ఏంటి యేసుప్రభు చెప్పిన కథలన్నీ పెట్ట కథలు అనుకుంటున్నారేమో మీరు, అబ్బాబ్బా భలే ఉన్నాయండి ఉపమానాల రూపంలో చదువుకోవడానికి భలే ఉన్నాయండి. కాదు, నువ్వు ఆచరించడానికి చేయవలసినవి ఇవన్నీ. ఇన్ని విషయాల్లో దేవుడు నీ పాపాల విషయంలో క్షమించి నిన్ను చేరదీసి తన కొడుగ్గా చూస్తే ఎవరో నీ పట్ల చేసిన చిన్ని తప్పు క్షమించలేవు, సహించలేవు. ఏంటి నీ మనస్తత్వం? మారాలి మారాలి. క్రైస్తవుడు కొండవలసిన ప్రథమ లక్షణం సహనం. సహించువారమైతేనే ఏలుతాం, సింహాసనం వరకే రాదు. విన్నారు కదా జాన్సన్ గారి మాటలు, 12 సింహాసనాల మీద వాళ్ళు కూర్చున్నారు అంటే వాళ్ళ సహనం ఎంత గొప్పదండి. నీ సహనాన్ని సకల జనులకు తెలియనివ్వమన్నాడే. ఒక పొరుగువాడు నీ పట్ల ఒక మాట విషయంలోనే సహించలేకపోతున్నావంటే ఎంత ఏమండి దేవునికి విరుద్ధమైన మనస్సు నీలో ఉంది. అదే ద్వేషం, అదే కపటం, అదే క్రోధం స్థాయిలు ఇవన్నీ. కోపం చెప్పడు చూడండి, ద్వేషం ఉందట, కోపం ఉందట, క్రోధం ఉందట, అల్లరి 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 అంటే ఏంటి? ఏ అల్లరి? చిన్నపిల్ల చేసుకుని అల్లరి కాదండి, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడే అల్లరి చేయటం. అల్లరి అంటే కామెంట్ కామెంట్ అంటారు చూసారా? చాలా మందిలో ఈ దుష్టబుద్ధి ఉందండి. మీ నాలుకలు కోసేస్తాడు దేవుడు, జాగ్రత్త. అందరి కోసం చెడ్డగా మాట్లాడడం ఏమండి, ఆయన అలాంటివాడండి ఏమండి, ఈయన ఎలాంటివాడండి, ఈమె అలాంటిదండి, ఈ చెడ్డదండి. మీకు తెలిసి ఎలా జరిగి ఎంతోమంది సంఘాలలో ఈ దుష్ట బుద్ధి కలిగిన ఎందరో దుర్మార్గులైన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, మీ అందరినీ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ద్వేషం, కపటం, క్రోధం, ఎందుకు ఇదంతా? అల్లరి అంటే అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి చెడ్డగా బ్యాడ్ మాట్లాడడం. సందర్భం ఏముండదండి, వీడే కోరిండి వెళ్తాడు, నీకు తెలుసా పలానా విషయం, పలానా బ్రదర్ కోసం నీకేం తెలుసు, ఈ మధ్య నేను విన్నావా నువ్వు, ఎందుకురా నీకు అవన్నీ, ఒక సహోదరి కోసం నీకెందుకు, ఒక సహోదరుడి కోసం నీకెందుకురా అంటే అల్లరి చెయ్యాలి, వాళ్ళని ప్రజల మధ్య చెడ్డ చెయ్యాలి. అదేనండి అల్లరి అంటే. ఇలాంటి అల్లరి, దోషణ, దేవుని మాటలను దూషించటం. దోషణ అంటే ఏంటి? బైబిల్ తప్పు, యేసుప్రభు చెడ్డవాడు అనడం కాదు, అక్కడ నువ్వు చెప్పిన దేవుని మాటలను పాటించకపోవడమే దోషణ. ఏమండి నువ్వు జెండాకు సెల్యూట్ కొట్టకుండా జెండాను కాల్ తెస్తే తక్కువ అనుకో, నువ్వు దేశద్రోహివే.
నువ్వేదో దానికి ఏదో పాకిస్తాన్ వాడితో సంబంధం ఉన్నంత మాత్రాన్ని దేశద్రోహి కాదండి. నువ్వు దేవుని చట్టాన్ని లేదంటే లోక సంబంధంగా ఈ ఈ భారతదేశపు చట్టాన్ని గౌరవించకపోయినా దేశద్రోహమే నువ్వు. ఈ చట్టం ఏంటంది? అలాంటప్పుడు నువ్వు దేవుని మాటలు ఇన్ని విన్నా ఈ మాటలను ఒకవేళ నువ్వు గౌరవించకుండా వాటికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు దూషించకపోతే దాన్ని చేయడం ఏంటి? దైవద్రోహి. అందుకే సహోదరుని చూసి ద్రోహి అని చెప్పాడు, అరే నరకానికి పోతారు నువ్వు అన్నాడు. నరకానికే, నరకాగ్నికి లోనుగును. చూసారా ఎంత కఠినంగా ఉందో? మీరనుకున్నారు నేను ఎప్పుడు బైబిల్ని దూషించలేదు కదండి, బైబిల్ నా గుండెలకు ఓ హత్తుకున్నాను కదండి, ఓ బైబిల్ కింద తల కింద పెట్టేసుకున్నాను కదండి, ఓ బైబిల్ ముద్దులు పెట్టేసుకున్నాను కదండి. ఎవడకు కావాలి దిక్కుమాలి ప్రవర్తన? కావలసింది ఇది కాదు, బహిరంగమైన ప్రవర్తన కాదు, ఇది వేషం, ఇదంతా నాటకం. ఈ నాటకాలు చూసి మోసపోతున్నారండి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా, తప్పు చేస్తున్నారు. నో, ప్రవర్తన అంటే ఇది. జీవము కలిగిన దేవుని మందిరంలో అసలు నువ్వు వచ్చినందుకు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ పొరుగువాని పట్ల, నీ దేవుని పట్ల, నువ్వు వింటున్న వాక్యము పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు? ద్వేషం, 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 చచ్చినంత వరకు ద్వేషం. ఏమిటి ద్వేషింపబడే వాళ్ళ, ద్వేషించే వాళ్ళందరూ ద్వేషింపబడతారు. వద్దు, మారండి. దేవుడు చెబుతున్నాడు, అందుకేమంటున్నాడు, ఒకని ఏడ 32 వచ్చిన ఒకని ఏడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. క్షమించండి, ఏం కొంప మునిగిపోద్దు క్షమించటం. నా నా అంటున్నావా? వద్దు, వద్దు. దేవుడు అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకే, ఎందుకంటే జీవం కలిగిన దేవుని సత్యానికి స్తంభం. ఇక్కడేంటి మీ ప్రవర్తన ఎలా ఉంది? ఇక్కడేంటి దేవుని మాటలు దూషిస్తున్నారు మీరు? అంటే మీరు దేవుని మాటల ప్రకారంగా చేయకపోవటమే మీరు దూషణ చేస్తున్నట్టు, అల్లరి చేస్తున్నట్టు. గలతీలకు రాస్తున్న పత్రిక 5:15-26 చదువుకుందాం అండి. గలతీ పత్రిక 5:15 తర్వాత 26 అయితే మీరు ఒకరిని ఒకడు కరుచుకుని భక్షించిన ఎడల. కరిచేసుకుంటున్నారటండి అబ్బా, గర్దీలు ఎంత ఎత్తుకి ఎదిగిపోయారండి మన బ్రదర్స్ వాళ్ళందరూ కూడా. కరుచుకుంటున్నారట. మీరు ఒకరి ఎడల ఒకడు కరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురు. నువ్వు వాడిని కరిస్తే ఆడిపోతాడు, వాడు నిన్ను కరిస్తే ఈడిపోతాడు, మొత్తానికి ఇద్దరూ పోతారు. అదేనండి చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురు, నాశనం. మీరు అనుకున్నారు దేవుని మాటల ప్రకారం చేయకపోతే ఏ నాశనం అవుతుంది, ప్రార్థన చేస్తున్నాను నేను. ఓ దేవుడి పని కలిగినప్పుడు అలా, అవకాశం వచ్చినప్పుడు అలా దేవుడి పని చేసేస్తున్నాను, కానీ మనసులో ద్వేషం ఉంది. మనసులో ద్వేషం ఉంచుకొని నువ్వు ఏ పని చేయి, అది నిరుపయోగం. దేవునికి అర్పణ పేరడు నువ్వు ఇస్తున్నావేమో, రక్తం ఇచ్చేసావు, రక్తదానం చేసావు, కానీ ఒకడంటే పడదు నీకు ద్వేషం. నీ సహోదరుడు, నీతో ఉన్నవాడు, నీ సంఘంలో ఉన్నవాడు, నీతో పాటు తండ్రి పనిలో ఉన్నవాడు, వాడంటే నీకు క్షేమం, వాడంటే నీకు ద్వేషం. ఏమండి, అలాంటప్పుడు నువ్వు ఎంత రక్తం ఇచ్చినా నిష్ప్రయోజనం. నువ్వెంత దానం చేసినా అది నిష్ప్రయోజనం, నువ్వెంత త్యాగం చేసినా అది నిష్ప్రయోజనం, నువ్వెంత కష్టపడిపోయినా ఆ కాలమంతా వ్యర్థం. దేవుడు అర్పణ ఎప్పుడు స్వీకరిస్తాడంటే నువ్వు ఆయన మాటల ప్రకారంగా చేస్తేనే నీ పనులకు చెల్లుబాటు. ఈ చిన్న లాజిక్ అర్థం కావట్లేదండి, మీరు బాగా వినాలి ఈ లాజిక్. మీరు దేవుడు ఎప్పుడు స్వీకరిస్తాడో తెలిసే మీరు ఇచ్చే పని, మీరు ఇచ్చే డబ్బు కావచ్చు, మీరు పడే కష్టం కావచ్చు, ఏమండి, మీరు చేసే ఏ త్యాగం కావచ్చు. ఓకే, దేవుడు స్వీకరించాలి అంటే ముందు ఏం క్లాజ్ పెట్టాడు, కిట్టుకు పెట్టాడు అక్కడ. కిట్టుకు ఏంటి ఆ కిట్టుకు? ముందు నీ సహోదరుడితో సమాధానం పడరా చంటోడా. మొదట నీ సహోదరితో, నీ సహోదరునితో, నీతో పాటు తండ్రి పనులు ఉన్న వాళ్ళతో సమాధాన పడు. ఆ తర్వాత రా, నువ్వేమిస్తావో నేను తీసుకుంటాను. నువ్వు సమాధాన పడకుండా నీ మనస్సులో కపటము, ద్వేషము, భక్షించుకోవటం, కరుచుకోవటం ఇవన్నీ నువ్వు పెట్టుకొని నువ్వు ఏమి ఇచ్చినా నేను స్వీకరించను. కానీ చాలామంది మోసపోతున్నారండి. ఏంటంటే దేవుడికి ఇచ్చేస్తున్నాం కదా, దేవుడికి చేసేస్తున్నాం కదా, మేము ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నా పర్వాలేదు, మేము ఎవరి మీద మా మనసులో కష్టం, బాధ, కోపం పెట్టుకున్నా దేవుడు మమ్మల్ని స్వీకరిస్తాడనుకొని మోసపోతున్నారు. జాగ్రత్త, మీరందరూ మీకు మీదకు మీరే అపాయాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త పడండారా, సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఏమండి, అందుకే ఏమంటున్నాడు, చదువుదాం, కిందకెళ్దాం, 26
ఒకరికి ఒకరు వివాదము రేపక ఒకరి ఎందొకరు అసూయపడక వృధాగా అతిశయపడక ఉందము. ఎందుకు వివాదం? ఎందుకు గొడవ? కాబట్టి చర్చలో చూడండి, అందరూ ప్రేమగా ఉండరండి. ఏ ఇద్దరు ముగ్గురు గ్రూప్, ఒక పది మంది గ్రూప్లో ఆడవాళ్ళు, ఒక పది మంది గ్రూప్స్ అనుకోండి, ఈ పది మంది ఆడవాళ్ళు కొంతమంది కొంతమంది పడదు. ఒక పది మంది మగాళ్ళు పిలిచామనుకోండి, ఈ పది మంది గ్రూప్లో మగాళ్ళు కొంతమంది కొంతమంది పడదు. ఏ ఎందుకు? మళ్ళీ జీవం కలిగిన దేవుని మందిర సభ్యులు వీళ్ళందరూ, ఓ వాళ్ళు చేసే పరిచర్యలు, వాళ్ళ దేవుని కోసం చూపించే ఆసక్తి చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? మోసపోతున్నారా? వాక్య ప్రకారంగా ప్రవర్తించని వారు మోసపోతున్నారు. మీ సహజ ముఖాన్ని అద్దంలో చూసుకొని బయటికి వెళ్ళి మర్చిపోయినవాడు ఎలాంటి వాడు? మీరు వాక్యం వల్ల నిరర్ధకులుగా మారి నాశనానికి వెళ్ళిపోతున్నారని అర్థం చేసుకోవాలి. మీరు ఏమంటున్నాడు చదువుతాం మాట, 26 వచనం. ఒకరికొకరు వివాదము రేపక. ఎందుకు గొడవలు? ఎందుకు అర్రా గొడవలు? ఎందుకు గొడవ? వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ, వీళ్ళ మీద సమస్య, వాళ్ళ మీద సమస్య, అన్ని సమస్య 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 సమస్య. ఎందుకో తెలుసా? నీకు సమాధానం లేదు, నీకు క్షమ లేదు, నీకు ప్రేమ లేదు, నీకు సహనం లేదు. నువ్వు సహిస్తే పది మాటలు అందరానికి ఓర్చుకుంటావు, నష్టమేముంది? అన్ని దేవుడు చూసుకుంటాడు కదా, ఆయన ఉన్నాడు యథార్థవంతుడు అనుకుని నువ్వు ఓర్చుకో. ఇలాంటి సహనం సమాధానం లేక ఏమండి వివాదాలు రేపుకుంటే ఒకరి ఎందుకు అసూయపడితే వృధాతిశయం. దేనికి గొప్ప? అనవసరమైన గొప్పలకు పోతున్నారా? పోతారు. ఇంకో మాట చదువుదాం, గలతి పత్రిక 6:10 మొదటి వచనం. ఏమండి గలతి పత్రిక 6:10 మొదటి వచనం చెబుతున్నాడు చూడండి, సంఘములో జనుడు ఎలా ప్రవర్తించాలి. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడలా, తప్పు చేశాడు అనుకోండి సహోదరుడు ఎవరైనా, అక్కడికి మీరేదో ఉత్తములు కదా. ఏమండి ఎందుకంటే మీ తాలూకా విషయాలన్నీ మైనస్ పాయింట్లు ఎవరికి తెలియవు కనుక, అక్కడికి మీరు మంచోళ్ళు, ఉత్తమోత్తములు, మీరు పురుషోత్తములు, ఏమండి స్త్రీయోత్తములు మీరంతా కూడా. అవునా? చాలామంది అలాగే ఫీల్ అయిపోతారండి. వాటికి చాలా ఉంటాయి మైనస్లు, కానీ బయటికి తెలియవు ఎవరికి. ఎందుకంటే బయటకు రాలేదు, ఏ రోజు రాలేదు కాబట్టి వాడు ఏమనుకుంటాడు చాలా ఉత్తముణ్ణి అని అనుకుని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారట, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చెప్తున్నాడు చూడండి. ఒకడైతే ఏ తప్పుతమ్ములైన నిన్ను చిక్కుకుని వెళ్ళ, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను నువ్వు శోధింపబడునేమో. కానీ నాకు కూడా అలాంటి సమస్య రావచ్చు కదా, నేను కూడా అలాంటి అపరాధంలో పడొచ్చు కదా అని ఏమో తన విషయమై చూచుకొని చూ, సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలను. నువ్వు సాత్వికమైన మనస్సుతో అతని సహిస్తూ క్షమిస్తూ మంచి దారికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయకుండా ఆ వ్యక్తి మీద దోషణ చేస్తున్నావా, ఆ వ్యక్తి మీద దుష్ప్రచారం చేస్తున్నావా, ఆ వ్యక్తి మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా, ఆ వ్యక్తిని గురించి ఏమంటే కామెంట్ చేస్తున్నావా, అదే దోషణ. ఇటువంటివన్నీ చేస్తే మీరు లెక్క ఒప్ప చెప్పుకోవాలి వద్దంటున్నాడు. నువ్వు కూడా చూసుకో, రేపొద్దు నా సమస్య నీకు కూడా రావచ్చు, నువ్వు కూడా అదే తప్పిదంలో పడిపోవచ్చేమో జాగ్రత్త. తప్పు చేశాడు వాడిని క్షమించి మంచి దారిలోనికి తీసుకుని రా. ఒకరి భారమును ఒకడు భరించాలి అని కూడా అంటున్నాడు. కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు చూడండి, ఒకరి భారములు ఒకడు భరించాలండి. ఫిలిప్పి పత్రిక 1:15 ఫిలిప్పి పత్రిక 1:15 కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చూసారా, ప్రకటించడంలో కూడా ఎన్ని బుద్ధులు, దొంగ బుద్ధులండి. ఏమండి ఎలాంటి బుద్ధులట? అసూయ బుద్ధి, కలహ బుద్ధి, అంటే గొడవలు పెట్టేది. ఉద్దారా, వీటిని మానండి, సంఘంలో ఇవి ఉండకూడదు. సంఘంలో జనుడు ఎలా ప్రవర్తించాలని ఆయన తిమ్మోతినికి రాస్తానే, సంఘాలన్నింటినీ హెచ్చరించు. వెళ్ళి నువ్వు ప్రతి చోట సంఘం అంటే ఇలా ఉండాలి, వాక్యాన్ని అనుసరించిందై ఉండాలి. ఎందుకు రమీలో కక్షలు, ఎందుకు రమీలో పగలు, ఎందుకు రమీలో ద్వేషాలు, కోపాలు, అసూయలు, ఎందుకు ఇవన్నీ మీలో? ఇవన్నీ ఉంటే మీరు సంఘమే కారు. చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ఈ మనస్సులో ఒకవేళ మీకుంటే మీరు సంఘంలో, లోకంలో మిమ్మల్ని పలానా సంఘంలో ఉన్నవాళ్ళని సభ్యులుగా గుర్తించినా దేవుడు జీవం కలిగిన సార్వత్రిక సంఘముల్లో మీరు సభ్యులు కారు. తీస్తాడు ఏ రోజు దేవుడు స్ట్రైక్అవుట్, మీ పేరు ఎప్పుడు తుడిచేశాడు, నువ్వు సభ్యుడవు కావు. ఆయన అక్కడ పరలోకమందు రాయబడుచున్న జ్యేష్ఠుల సంఘం అన్నాడా? పేరు అక్కడ రాస్తున్నాడు ఆయన, అక్కడ రాయబడాలి నీ పేరు. అక్కడ రాయబడాలి అంటే ఎందరో పితరులు, ఎందరో భక్తులు, వాళ్ళు చూపించిన సహనం, వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చేసిన క్షమ, భక్తుల జీవిత చరిత్ర అంతా మనం చదువుకున్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో నువ్వెందుకు ప్రవర్తించలేకపోతున్నావా? నువ్వు అలా ప్రవర్తించకపోవటం వలన జీవం కలిగిన దేవుని మందిరములో నుంచి నీ పేరు తుడిచిపెట్టబడతాది. ఒకళ్ళు ప్రవర్తిస్తే అపోస్తలుల పేర్లు ఎలాగైతే రాయబడ్డాయో నీ పేరు కూడా శిలాక్షరం.
ఎవ్వడు తుడుపు పెట్టలేని విధంగా నీ పేరును దేవుడు అక్కడ పరలోకంలో రాయబోతున్నాడు. ఎక్కడ కావాలి నీకు పేరు చెప్పు. భూమి మీద నలుగురు పొగిడితే చాలు నీకు పేరా? ఎవరో ఒకరు నీకు పొగిడితే చాలు నువ్వు అనుకుంటున్నావా? చాలామంది మనుషుల మెప్పు కోసం చేసే దుస్తులు ఉన్నారండి, వద్దు. ఈరోజు ఆ నోరు పొగిడితే అది రేపు పొద్దున అదే నోరుని నీచంగా తిడతాది. అందుకే మనుషులను నమ్మకండి, దేవునికి విధేయులు కండి, దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించండి సంఘంలో, అప్పుడు మీ పేరు ఉంటుంది అక్కడ వ్రాయబడుతుంది. అపోస్తలు అక్కడ పేరు కోసమేనండి అన్నిటిని విడిచిపెట్టి వచ్చేసారు వాళ్ళు. మరి మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళు అన్నిటిని విడిచిపెట్టేశారు. ఓకే, ఎందాక మీరు చదువుకున్నారు, మీరు అక్కడ పేరు రాయించుకోవటం కోసం ఏం వదులుకుంటున్నారు? కోపాన్ని వదులుకోలేరు, ద్వేషాన్ని వదులుకోలేరు, కక్షను వదులుకోలేరు, పగను వదులుకోలేరు, అసూయను వదులుకోలేరు. ఆహా, వీటిని వదులుకొని మీలో చాలామంది పరలోకానికి వెళ్ళిపోతామని చంకలు గుద్దుకుంటున్నారు కదా. పోతారు, మీరందరూ నరకానికి పోతారు. మీ పేర్లు పాతాళంలో ఉన్నాయి. వాడి దగ్గర పాతాళ దూత, వాడి దగ్గర ఉందా, వీడు వచ్చేస్తున్నాడు, చస్తాడీడు. వీడు వచ్చిన తర్వాత వీడు మన క్యాండిడేటే, కానీ అక్కడ ఉన్నాడు. జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నట్టుగా అనుకుంటున్నాడు, అంతే. వాడు మన పార్టీ అని చాలామంది ఇటువంటి దుష్టు దుర్మార్గులైన వాళ్ళు ఉన్నారు. అందుకే ఏమంటున్నాడండి, మరొక మంచి మాట, మరొక మంచి మాట చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4-5 ప్రేమ కలిగిన వారుగా మీరు ఉంటే ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును అంటున్నాడే, దయ చూపించినంటున్నాడే, మచ్చరపడదంటున్నాడే, డంబముగా ప్రవర్తించదంటున్నాడే, ఉప్పొంగిపోదంటున్నాడే, ఏమిటి ఎదుటి వాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించదంటున్నాడే, నీ సొంత ప్రయోజనాన్ని కోరుకోదంటున్నాడే, పనికిరాని త్వరగా ప్రతిదానికి కోప పడదని అంటున్నాడే, ఎవడైనా ఒకళ్ళు అపకారం చేసినా అది మనసులో పెట్టుకోదు అంటున్నాడే. ఏమండి మరి ఇవన్నీ లేవా? ఇవన్నీ మనలో ఉండవా? ఇవే చదువుకోవడానికి దేవుడు రాయించాడు అనుకున్నారండి. అబ్బా ప్రేమ గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:2 గొప్పగా వ్రాయబడిందండి, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఇవన్నీ బంగారు వాక్యాలు వచించడానికి కాదు దేవుడు రాయించినవి, మీరు ఆచరించడానికి రాయించాడు దేవుడు ఇవన్నీ. మీ మనసులో ద్వేషం, మీ మనసులో అసూయ, మీ మనసులో కపటం, నీ పొరుగు వాని పట్ల నువ్వు చూపిస్తున్న ద్వేషం, కక్ష, కక్ష, కక్షలేంటండి? అది కూడా అంటాడండి కొరింథీ పత్రిక 3:3 అండి, 13 చదివాం కదా, 3:3 చూడండి ఏమంటున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 3:3 మీరు అసూయ, గొడవ, కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని చున్నవారు కారా? ఎవడు చెప్పాడు మీరు భక్తులని? ఎవడు చెప్పాడు మీరు క్రైస్తవులని? మీలో ఇంకా అసూయ, కలహం. ఎవరి మీద అసూయ? ఎందుకోనండి ఈ మధ్యన బాగా వీళ్ళు డెవలప్ అయిపోతారు, అందుకు అసూయ వాళ్ళ మీద. 10 వాళ్ళు స్వీకరించేసరికి, 10 వాళ్ళ మాటలు వినేసరికి, 10 వాళ్ళు పొగిడేసరికి, 10 మంచి పని వాళ్ళు చేసేసరికి వాళ్ళ మీద అసూయ, వాళ్ళ మీద ద్వేషం వస్తుందా? వద్దు. మీలో అసూయ, కలహము, గొడవ. కలహం ఎందుకు? గొడవ దేనికి? గొడవ నీకు క్షమ లేనప్పుడు గొడవ, నీ మనస్సులో పశ్చాత్తాపం రానప్పుడు గొడవ. ఏమిటి గొడవ కారణం? అదే కదండి. మీలో కలహము, అసూయ ఉండగా మీరు శరీర సంబంధులు, ఎవరన్నారు మీరు ఆత్మ సంబంధులని? ఆత్మ సంబంధులైన వాళ్ళకి ఇవి ఏమి ఉండవండి. జీవం కలిగిన దేవుని సంఘంలో ఆత్మ సంబంధులు ఉంటారు, అక్కడ శరీర సంబంధులు కారు. అలా శరీర సంబంధులుగా ఉంటే మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా మీరు అంటున్నాడు చూడండి. ఇదండి ఈరోజు సంఘములో ప్రజలు ప్రవర్తిస్తున్న విధానం ఎలా ఉందో చూసారా? ఏమండి కొరింథీయులకు రాసిన 2:19-20 మేము ఇంతవరకు మీ విషయమై మీకు సమాధానమును చెప్పుకొని చున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుట క్రీస్తునందు మాట్లాడుచున్నాము ప్రియులారా. ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసా? దేవుని ఎదుట మీరు వినాలి. మీకు క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఇప్పుడు నేను అన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? మీరు చాలా మందికి అర్థం కావు. మీకు క్షేమం, మీరు ఆత్మ సంబంధులుగా మారాలి, శరీర సంబంధులుగా మానాలి. కక్ష, అసూయ, ద్వేషం, వృధాతిశయం, పగ, వీటన్నిటిని మాని జీవం కలిగిన దేవుని సంఘంలో సత్ప్రవర్తన, గుడ్ క్యారెక్టర్, మంచి కాండక్ట్ కలిగిన వాళ్ళుగా ఉండాలని ఈ మాటలు మీకు చెబుతున్నాను ప్రియులారా. మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము.
ఎందుకంటే ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమోనని, నేను మీకు ఇష్టలుగా ఉండరేమోనని ఒకవేళ కలహము, అసూయ, క్రోధము, కక్షలు, కుండెములు, ఇంకేమంటే గుసగుసలాడుటలు, ఉప్పొంగుటయు, అల్లరులు ఉండునేమో అని, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని, మునుపు పాపము చేసి తాను జరిగించిన అపవిత్ర జారత్వము, పోకిరి చేష్టలు నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాము అంటున్నాడు. చూడండి ఏమంటే ఎంత వాక్యం చెప్పింది, సంఘాలకు జ్ఞానోదయం కలిగించిన పౌలు గారికి భయం ఉందండి. మీకు భయం ఉందా? అబ్బా నేను గొప్ప భక్తుడినండి, నీకు నువ్వు ఇచ్చేసుకుంటా దిక్కుమాలి సర్టిఫికెట్, నేను గొప్ప భక్తుడిని నా. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా మీలో ఉందేమో, నాలో ఉందేమో మనమందరం చెక్ చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. ఏమండి ఏటట్టు ఉంటాయట? కలహము, అసూయ, క్రోధము, కక్షలు, కొండెములు. కొండెములు అంటే వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి. ఎప్పుడు చూడండి కంప్లైంట్స్ చెప్పటం, ఇంకా గుసగుసలాడడం, బయటకు మాట్లాడాడు, ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంట, ఎవరైనా వెళ్ళాలనుకోండి, ఇప్పుడే మాట్లాడదు, ఇప్పుడే మాట్లాడద్దు, నిశ్శబ్దం. ఏ ఏంటంత రహస్యాలు, ఏంటి మాట్లాడుతున్నావు అంటే ఎవరిని కూర్చో, ఒక చెడ్డ సమాచారం, గుసగుసలాడుతున్నావు. నువ్వు మాట్లాడేది వాక్యం అయినప్పుడు, నువ్వు మాట్లాడేది యథార్థమైనప్పుడు గట్టిగా మాట్లాడదు, నీకెందుకు భయం? అండి దొంగలకి నెమ్మదిగా మాట్లాడుకుంటారు అంతే కదా, దొంగతనానికి వెళ్ళి గట్టిగా మాట్లాడతాడు, ఎక్కడున్నారా అంటారా, దొంగోడు గుసగుసలాడుతాడు. కనుక గుసగుసలాడటం మానేయండి, సహోదరుల మీద గుసగుసలాడటం మానేయండి, ఓరకనే ఉప్పొంగకండి, అల్లరులు చేయకండి. ఇలా ఉంటే మీరు దేవునికి ఇష్టలుగా ఉండరేమో అనండి, ఇవన్నీ నేను చెబుతున్నాను అంటున్నాడు దేవుని పిల్లలారా. జీవం కలిగిన దేవుని మందిరంలో ప్రజలు ప్రవర్తించవలసిన విధానం ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆదివారం వచ్చేసరికి చక్కగా అలంకరించుకొని నమ్రతగా విధేయతగా అక్కడికి వెళ్ళిపోయి వేషధారణతో 4 గంటలు ఓవర్ యాక్టింగ్ చేసి నటించినంత మాత్రాన దేవుడు నిన్ను చూసి ఆహా పరమైన మహాభక్తుడండి ఇతడు, నిన్ను స్వీకరిస్తాడు అనుకుంటున్నావా? అది అమాయకుడు అయిన వాడు నీకు చెప్పే దొంగ మాట. కానీ నిజంగా దేవుడు నిన్ను స్వీకరించడు. దేవాలయంలో నువ్వు ప్రవర్తించే విధానంతో నువ్వు ఆయన దగ్గరికి వచ్చినా నీ మనస్సు బాగులేదని నీకు తెలుసు కనుక నిన్ను స్వీకరించడు కదా. అసలు నీ పేరే లెక్కల్లో లేదు, ఎప్పుడో తుడి చేశాడు ఉత్తర్రా. అలా మీ పేర్లు తుడుపు పెట్టుకునే వాళ్ళుగా ఉండకండి, కమాన్ చేంజ్, మారిపోండి, మారాలి మీరందరూ కూడా. అదే ప్రవర్తనలోని పరివర్తన, పరివర్తన, పరివర్తన రావాలి. కమాన్, నీలో ఒకవేళ ఈ ద్వేషం, ఏమండి ఎదుటి వాళ్ళ గురించి గుసగుసలాడడం, ఉప్పొంగిపోవటం, ఏమండి కపటము, క్రోధము, ఇవన్నీ ఉన్నాయా? చేంజ్, మారిపోండారా, మారిపోండి. చేతనైతే క్షమించండి, మనుషులందరితో సమాధానంగా ఉండండి, ఎదుటి వాళ్ళని మంచి త్రోవకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. బట్ నో మోర్ బ్యాక్ స్లైడింగ్, వెనకాతల మాట్లాడడం తప్పుగా, మరి వ్యక్తిని గురించి చెడ్డ దుష్ప్రచారం చేయటం, ఒకరినొకరు దేవుని పనిలో పురుకొల్పకుండా పనిచేస్తున్న వాడిని దేవుని పనిలో లేకుండా చేయటం, ఇవన్నీ కూడా పాపాలకు కారణం. ఆ తర్వాత మీరు ఎన్ని చేసినా, ఈ వాక్యానికి విరుద్ధంగా మీరు ఏది ప్రవర్తించినా, మీరు చేసేవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరవు. మీరిచ్చే కానుకలు, మీరు చేసే కష్టం, మీరు చేసే త్యాగం, ఇవేవి ఎన్నికకు రావు, దేవుడు చెప్పేశాడు. ఎంత స్పష్టంగా తెలిసిన తరువాత కూడా మరలా పూర్వ జీవితాన్ని, అదే విధానాన్ని ఒకడు సంఘంలో మీరు కలిగి ఉంటే మీరు శిక్షార్హులన్న విషయం మీరు గమనించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ మందిరంలో మేము ఎలా ఉండాలో అన్నది లోకం ఒక విధానాన్ని నేర్పించింది, కానీ మీరు వాక్యంలో ఎలా ఉండాలి అని మీరు చెప్పారు. కానీ దీనిని విస్మరించి మనుషుల పారంపర్యాచారాలను గైకొనడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. అపవాది వాళ్ళని దారి మళ్లించింది, వాళ్ళ ప్రవర్తనలోనే పరివర్తన రావాలి, మార్పు రావాలని ఈ మాటలు హెచ్చరిక పూర్వకంగా వాళ్ళకి తెలియజేశాను తండ్రి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ వీటిని స్వీకరించి తమ మనస్సులో ప్రక్షాళన చేసుకొని నీ సేవలో ఉన్న సహోదరుల పట్ల, పొరుగువాని పట్ల మంచి అభిప్రాయంతో ప్రేమను చూపించి, మీరు మమ్మల్ని ఎలాగైతే క్షమించారో అలాగే ఎదుటి వారి పట్ల క్షమను చూపించి మీలాంటి పోలిక కలిగిన వారుగా ఉండగలిగే మార్పును మాలో అనుగ్రహించవలసిందిగా వేడుకొనుచు క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.